ప్రజా సమస్యల పరిష్కారం బీజేపీతోనే సాధ్యమన్నారు మాజీ ఎంపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం మాచన్నపల్లిలో ఎన్నికల ప్రచారంలో వివేక్ పాల్గొన్నారు. కేసీఆర్ దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు బీజేపీ పోరాటం ఆగదన్నారు. బీజేపీ అభ్యర్థి రవినాయక్ను గెలిపించాలని కోరారు. ఎందుకంటే ఓటు తాకట్టు పెట్టుకున్న తర్వాత ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు మనకు లేదు. ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఒక మంచి ఆలోచనతోని ఆయన పనిచేస్తున్నారు. మనము భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రవి నాయక్ ని గెలిపించుకుంటే ఈ ముఖ్యమంత్రి మెడలు వంచి మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు హక్కు ఏదైతే ఉన్నదో మనం దాన్ని సాధించుకోవచ్చు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రీడిజైన్ పేరుతోని నాగార్జున సాగర్ లో ఒక్క ప్రాజెక్ట్ కూడా రాలేదు. అక్కడ జగన్ తో కుంబెక్కి నీళ్ళు ఏదైతే మనకు అవసరమో అది ఆంధ్రాకి పోయేటట్టు చేస్తున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎస్ఎల్బిసి ప్రాజెక్టు దీంట్లో కేవలం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 20 టీఎంసీల నీళ్లు మన తెలంగాణ ప్రాంతానికి వచ్చే ప్రాజెక్ట్ ని ఈ ముఖ్యమంత్రి 7 సంవత్సరాలలో ఒక్క పైసరు కూడా నిధులు కేటాయించలేదు. ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా కమిషన్లు దోచుకోనికే పైసలన్నీ కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి డైవర్ట్ చేసి కమిషన్లు దోచుకుంటున్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసము ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ వారు తేవడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ ఏదైతే స్కీమ్ ఉందో 5 లక్షల రూపాయల వరకు మీకు ఏ జబ్బు వచ్చినా గానీ ఏ హాస్పిటల్ పోయినా గానీ ఈ ఆయుష్మాన్ భారత్ ద్వారా మనకు ఆ నిధులు 5 లక్షలు వస్తాయి. ఈ ముఖ్యమంత్రి దాన్ని కూడా ఒప్పుకోవట్లేదు.